ఇద్దరు నా నేను కొంత మంది కడతాను ఫోటో తీసుకున్నా శరణ్య అండ్ హిమబిందు నలుగురు ఉన్నారు టీంలో వెరీ గుడ్ ఐవాడ్స్ మంచి తయారు చేశారు ఫైర్ అలారం వెరీ గుడ్ అదే ఈ ప్రైజ్ ఇవ్వడానికి సీతారామల్ సార్ని ఆహ్వానిస్తున్నాం వెరీ గుడ్ రవణ బాబా కొట్టవు చాలా బాగుంది వెరీ గుడ్ అత్యంత ఇష్టపడి చాలా ప్రియమైన అమ్మ ఎన్ఎస్ఎం సార్ తోటి మీరు తీసుకున్నారంటే జీవితంలో పైకి వెళ్తారు फस्ट प्रेज टीचर कंग्रेचुलेशन शुभाकांक्ष सुपर क्लास को वेरी गुड कंग्रेचुलेशन बेटा गॉड ब्लेस योर वाल ओन थॉट्स तो असिस्टेंट गाइडेंस वाल सब तैयार वेरी गुड बेटा మంచి గేమ్ టీచర్స్ అందరితో ఆడిచారు ఏ క్లాస్ అది 8th క్లాస్ నుంచి టీచర్ అందరూ ఆడారు చాలా ఫన్నీ గేమ్ చాలా కష్టపడి చేశారు వెరీ గుడ్ బెటా కంగ్రాట్యులేషన్స్ ఆల్ ఆఫ్ యు సార్ అంత మంచి ప్రైజెస్ వస్తున్నాయో మీకు కూడా నెక్స్ట్ టైం ఇలాగే పార్టిసిపేట్ చేస్తే మంచి ప్రైజెస్ వస్తాయి ఇప్పటి నుంచి ఆలోచించండి ఏం చేయాలి నెక్స్ట్ టైం కదా వీళ్ళకి ఇప్పటికి అందులో గుణకర్ విఘ్నేష్ వీళ్ళిద్దరు కూడా నిన్న ఒక చోటుకి వెళ్ళారు రోబోటిక్స్ లో వాళ్ళు తయారు చేసుకొని ప్రెజెంట్ చేయడానికి అది ఏంటి ఎట్లా పనిచేస్తుంది దాని గురించి అక్కడ వాళ్ళు ఏం చేశారు అన్నది జగదీష్ సార్ ఇప్పుడు చెప్తారు వీళ్ళది పేపర్ లో వచ్చింది చూడండి పేపర్ లో వచ్చింది వీళ్ళ ఫోటో సార్ది ఈ అబ్బాయి ఇద్దరిది గుణకర్ అండ్ విఘ్నేష్ కనిపిస్తోంది అందరికి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అక్కడ ప్రాజెక్ట్ అన్నది సార్ చెప్తారు
morning, children. Good morning, sir. నిన్న మనం రోబోటిక్స్ చేసే పిల్లల్ని తీసుకొని వెళ్ళారన్నమాట. మన స్కూల్లో రోబోటిక్స్ పైన ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంది. బట్ అందులో ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నేను నిన్న మొన్న పికప్ చేశానన్నమాట. మన విగ్నేష్ అండ్ గుణకర్ బాగా చేస్తారు రోబోటిక్స్. వాళ్ళతో పాటు ఇంకా చేసే వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి ఆపర్చునిటీ నెక్స్ట్ టైం వస్తారు ఇంకా. అయితే నిన్న మనం ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి మినీ శిల్పారామం అందరికి ఐడియా ఉందా? ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి దాదాపు 291 స్కూల్స్ వచ్చాయి అక్కడికి. అందులో మన స్కూల్ కూడా ఒకటి. నిన్న మనం చేసినటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే ఫ్యూచర్ టెక్నాలజీ ఏరియా గురించి. ఇప్పుడు మనందరం కూడా కీస్ వాడుతున్నాము. మనందరం ఇలాంటి కీస్ యూజ్ చేయకుండా టెక్నాలజీని యూజ్ చేసి, మీరంతా టోల్ గేట్ చూసింటారు కదా, టోల్ గేట్ దగ్గర ఆటోమేటిక్గా వెళ్ళగానే కారు వెళ్ళగానే అమౌంట్ డిడక్ట్ చేసుకొని అలో చేశారు బయటకు వెళ్ళడానికి, అవునా? సేమ్ ఇప్పుడు మన ఇంట్లోనూ మన ఊళ్ళకి వెళ్ళినప్పుడు దొంగతనాలు అలా జరుగుతున్నాయి కదా. అలా కాకుండా ప్రివెన్షన్గా మనం ఏం చేసినామంటే ఒక RFID కార్డు ద్వారా మనం జస్ట్ మన 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 వాళ్ళకి, మన ఫ్రెండ్స్ వాళ్ళకు, మన ఫ్యామిలీకి మాత్రమే ప్రొవైడ్ చేసి అలా ఆ కీని ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మాత్రం మన ఇంట్లోకి రాగలుగుతారు. అండ్ ఒకవేళ సార్ ఆ కీ పోతే ఏం చేయొచ్చు అని అంటే బ్లూటూత్ ద్వారా కూడా మనం దాన్ని కనెక్ట్ చేసుకొని మనం యాక్సెస్ పొందవచ్చు. దీనివల్ల ఏంటంటే చాలా సెక్యూర్గా ఉంటుంది. ఎటువంటి దొంగతనం చేయడానికి కూడా ఎలాంటి ఆస్కారం ఉండదు. ఇలా మనం దీన్ని తెచ్చుకోవడానికి రీజన్ ఏంటంటే మన ఇండియా ఇప్పుడు ఏం ట్యాగ్ లైన్తో నడుస్తుందంటే డిజిటల్ ఇండియా అనే ట్యాగ్ లైన్తో నడుస్తుంది. ఆ ట్యాగ్ లైన్లో భాగంగా ఎటువంటి కీస్ యూజ్ చేయకుండా టెక్నాలజీ యూజ్ చేసి మన ఇంటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఒకటి. మనం మొత్తం ఒకే ప్రాజెక్ట్లో మొత్తం మూడు రకాల ప్రాజెక్ట్ చేసామన్నమాట. అందులో ఇంకొకటి వచ్చేసి వైర్లెస్ నోటీస్ బోర్డ్. ఈ వైర్లెస్ నోటీస్ బోర్డ్ ఏంటంటే మన కోసం ఎవరైనా విజిటర్స్ వచ్చింటారు కదా, మనం ఆఫీస్లో ఉండే మీటింగ్లో ఉంటాం, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తొందరగా ఇవ్వలేదు, అవునా? మనం మన మొబైల్ ద్వారా మనం మెసేజ్ పాస్ చేస్తే ఆ వైర్లెస్ నోటీస్ బోర్డ్లో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందులో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సోలార్ సిస్టమ్స్, ఈ ఎనర్జీ సేవింగ్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ అనమాట. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే 24 అవర్స్ మన స్ట్రీట్స్లో స్ట్రీట్ లైట్స్ వెలుగుతూనే ఉంటాయి, అవునా? మనకు మన ఇండియాలో ఏంటంటే ఎనర్జీ రీసోర్సెస్ చాలా తక్కువ, వాటిని మనం బాగా యూజ్ చేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా మనం వాటిని అందించగలగాలి, అవునా? సో మనకు వచ్చేటువంటి ఈ సోలార్ని మనం వేరే వేరే ట్రాన్స్ఫర్మేషన్లో వాడుకోవచ్చు అనమాట. సో ఈ ఉన్నదాన్ని ఏం చేయొచ్చు అంటే జిహెచ్ఎంసి వాళ్ళకి కానీ గ్రామాల్లో గ్రామ పంచాయతీ వాళ్ళకి కానీ మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిస్తాం. ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం కొన్ని కాంపనెంట్స్ యూజ్ చేస్తాం, వాళ్ళు జస్ట్ బ్లూటూత్ ద్వారా వాళ్ళు మనిషి అక్కడ లేకున్నా కూడా ఎక్కడైనా ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియాలో లేదా ఎక్కడైనా ఉన్నాయి, వాళ్ళ మొబైల్ ద్వారా ఆ బ్లూటూత్ ద్వారా జస్ట్ వాళ్ళు ఆపరేట్ చేసినా కూడా ఈవినింగ్ 6 కానీ వీధుల్లో అంటే స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఒకేసారి ఆన్ అవుతాయి. మళ్ళీ మార్నింగ్ 5 కాగానే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి. దీన్ని ఇలా కాకుండా అంటే మనిషి లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. మనం ఒక్కసారి మన మొబైల్ అలారం పెట్టుకుంటే డైలీ మోగుతుంది కదా, అలా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట. ఈ విధమైన ప్రాజెక్ట్స్ మనం చేసామన్నమాట. అండ్ మన వాళ్ళు చాలా బాగా డెమోన్స్ట్రేట్ చేసి వచ్చిన వాళ్ళకి చాలా బాగా చెప్పిండ్రు. అండ్ దాదాపు మనం మన మన ప్రాజెక్ట్ని వేరే వేరే స్కూల్స్ వచ్చి చూస్తాయి అనమాట. అందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అండ్ మా కృతి నుంచి కూడా మా శ్రీలంక మేడం వచ్చారు, చాలామంది వచ్చారు అనమాట. వీళ్ళు చాలా బాగా మెచ్చుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూడా భయపడలేదు, చాలా కాన్ఫిడెంట్గా చాలా ధైర్యంతో వాళ్ళు ముందు చెప్పారు. అండ్ రియల్లీ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సూపర్ క్లాప్స్ గో. Very good. Please, sir, wait a minute.